అసలు వాళ్ళు ఓటడానికి హక్కే లేదు వాళ్ళకు. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ కి వ్యతిరేకంగా న్యాయస్థానంలోనే పోరాటం చేసినటువంటి సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి గారు రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో మరి ఇట్లా చూస్తున్నారు వాళ్ళు? ఆయన మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యే అసలు ఆయన అనర్హుడు అని కేసు వేసిండు, సుప్రీంకోర్టు దాకా పోయిండు, కేసు ఇంకా డిసైడ్ కాలేదు. ఆయన కేవలం ఒక యువకానికి టికెట్ ఇచ్చిండ్రు, ఆ యువకానికి టికెట్ ఆయనను కాదని ఇచ్చినందుకే ఆయన ఆడ పోయిండు. కానీ మళ్ళీ ఎందుకు పోయిండో నాకు అర్థమైతే లేదు. ఇప్పటికీ ఆయన కేసీఆర్ మీద పోరాడిండు, కేసీఆర్ చేసినవన్నీ దొంగ పనులు. కాళేశ్వరం మీదనే క్యాగ్ రిపోర్ట్ తీసుకొచ్చి మరీ కేసు వేసిండు. అంత చేసిన వాడు మళ్ళీ ఎందుకు పోయిండు అని ప్రజలే ప్రశ్నించాలి. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే అంటే అందరికి యాక్సెస్ ఉండేటటువంటి గవర్నమెంట్ అనేటటువంటి ఒక పేరు ఉంది. అవును. సో మీరు రేపొద్దున గనక గెలిచిన తర్వాత ఎలాంటి యాక్సెస్ ఉంది?